Hi guys, welcome to Sai Comic Con channel. Friends, make delsa MCU lo Kang the Conqueror ane vaadu asalu puttadam kaaraname Tony Stark. Adela MCU lo Kang the Conqueror puttadam kaaranam Tony ante anukuntunnara? Daniki na daggara oka theory aithe undi. Danne ee video lo explain cheyabothunna. Mari inkenno later, let's start our video. Tony Stark ela Kang puttadam kaaranamayyadu meeku teliyalante asalu Kang evaro meeku teliyali. Loki show lo cheppin dani prakaram Kang 31st century lo unde he who remains ane scientist. Tanu okasari time travel dwara multiverse lo unde tana variants ni aithe explore chestadu. Dani dwara vallaku kuda tana technology ni use chesukodaniki ivvadam, dani dwara andaru develop avvadam chestu untaru vaalla variants andaru. Kani okasari andulone kontamandi variants ki adhikaram కోసం ప్రయత్నిస్తూ అలా మల్టీవర్స్ సెల్ వార్ అయితే క్రియేట్ అవుతుంది. దాన్ని ఆపిన వాడే మన హీరో రిమైన్. అలా మల్టీవర్స్ సెల్ వార్ అయితే తన ఏం చేసి సింగిల్ టైమ్ లైన్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు లోకి షో వరకు. ఇప్పుడు మన మెయిన్ పాయింట్ కొద్దాం. అసలు ఎంసీ లో టైమ్ ట్రావెల్ క్రియేట్ చేసింది ఎవరు? మన టోనీ స్టార్క్. అది కూడా 2023 లో. క్యాంగ్ ఉండేదేమో 31st century లో, అంటే ఫ్యూచర్ లో. అది టోనీ స్టార్క్ టెక్నాలజీ క్యాంగ్ యూజ్ చేసింది. దాన్ని కొంచెం ఇంప్రవైజ్ చేసి మన క్యాంగ్ మల్టీవర్స్ లోకి ట్రావెల్ చేసేటట్టు తను యూజ్ చేసుకున్నాడు. మన క్యాంగ్ కూడా మామూలుడేం కాదులేండి, పెద్ద జీనియస్. ఇప్పుడు టోనీ స్టార్క్ ఎలా క్యాంగ్ పుట్టడం కారణమయ్యాడు మీకు అర్థమైంది అనుకుంటా. అలా మన టోనీ అయితే ఎండ్ గేమ్ లో తన టైం ట్రావెల్ ని క్రియేట్ చేయడం వల్ల తనకే తెలియకుండా తను ఒక సూపర్ విలన్ క్యాంగ్ లో కాంగ్రెడ్ పుట్టడానికి అయితే కారణమయ్యాడు. ఇంకా మల్టీవర్సల్ వార్ జరగడానికి కూడా ఇదే. ఫ్రెండ్స్ నా థియరీ అయితే, నా థియరీ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమయ్యి